ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనం. ఏలా అనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? ప్రశ్న మనకే, ఎవరున్నారు ఎవరున్నారమ్మా? యెహోవా దేవుడు కదా, యేసయ్యను మన కోసం పంపించాడు, ఇప్పుడు ఆదరణకర్తను మన దగ్గరికి పంపించాడు. మరి ఆయన మనకు తోడుగా ఉన్నట్లుగా ఇంకా ఎవరున్నారు మనకు తోడుగా? దీన్ని మనం గ్రహించాలండి. ఇంకా ఎవరు లేరు, దేవుడు లేడు, ఏమి లేదు అని నువ్వు అనుకుంటే గనక ఇంకా అంతే సంగతి. అక్కడి వరకే క్రైస్తవులకు నిరీక్షణ ఎక్కడంటే దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను కనికరిస్తాడు. ఆయన అడిగాడు, ఒకటే అంటున్నాడు, నువ్వు నాకు మొరపెట్టు, నేను ఉత్తరం ఇస్తాను, నేను నీకు జవాబిస్తాను. నీ పిల్లల గురించి ప్రార్థిస్తున్నావు, మొరపెడుతున్నావా? నేను నీతో మాట్లాడతాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ధైర్యం తెచ్చుకో, ధైర్యం కలిగి ఉండు. ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా కదా, సమీపముగా. ఎవరికైనా తెలుసా, మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన మనకు సమీపంగా ఉంటాడని? మరి ఆయనలాగా ఇంకెవరు ఉన్నారు ఈ లోకంలో? ఎవరు ఉన్నారు? మీరు అందరినీ నమ్మకండి, దేవుని వాక్యాన్ని నమ్మండి, వాక్యాన్నే నమ్మండి. దేవుడు మీతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఎందుకంటే ఈ రోజుల్లో తండ్రి అయిన దేవుడే ఆశ్చర్యపోతున్నాడు, ఎవరు వీళ్ళు, వీళ్ళంతా ఎవరు, వీళ్ళంతా నా పేరిట వస్తున్నారు, నా పేరిట వస్తున్నారు, ఎవరు వీళ్ళంతా? కానీ ఒకటే మీ అందరికి నేను చెప్పేది, నీ కాపరిని గుర్తుపట్టే వ్యక్తిగా నువ్వు ఉండాలా. నీ కాపరి స్వరము నువ్వు వినే బిడ్డగా నువ్వు ఉండాలా. ఆయన అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వినను, నా గొర్రెలు నా స్వరము. మరి మనము ఎల్లప్పుడూ ఆయన బిడ్డలముగా మనం ఉంటే ఆయన మనలను ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తాడు. నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, ఈరోజు నువ్వు ఎక్కడో బార్లో కూర్చొని ఉండొచ్చు, లేదా ఎక్కడో టీవీ చూస్తూ కూర్చోవచ్చు, లేకపోతే ఇంకెక్కడో కాలక్షేపం చేస్తూ ఉండొచ్చు, లేకపోతే సంఘములు ఎవరి మీద అలిగేసి నువ్వు చర్చి మానేసి ఉండొచ్చు కదా. ఎవరో పక్కన వాళ్ళు ఏదో అన్నారని, వీళ్ళు వాళ్ళు ఏమో అన్నారని మానేసి ఉండొచ్చు. నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏం చేస్తున్నా, దేవుడు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక భరోసా ఇస్తున్నాడు ఆయన, అమ్మా నేనున్నాను నీకు, నువ్వు మొరపెడుతున్నావు, నేను నీకు సమీపంగా ఉన్నాను, నేను వింటున్నాను. నువ్వు ధైర్యం తెచ్చుకో, నువ్వు ధైర్యంగా ఉండు, నీకు తోడుగా నేనుంటాను. ఎప్పటి వరకు ఉంటాను? నీ జీవిత కాలం అంతా. నీకే కాదు, నీ పిల్లలకు, 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 వీళ్ళందరికీ తోడుగా ఉంటాను. ఒకవేళ వారు చెదిరిపోయినా, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినా, వాళ్ళందరినీ నేను రప్పిస్తా. హల్లెలూయా, నేను రప్పిస్తా వాళ్ళందరినీ. ఇజ్రాయేలు ప్రజలను ఆయన ప్రేమిస్తున్నాడు, వారి కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. సంగమా, ఈరోజు మన కొరకు ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము మన ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు. ఆయన వైపు మనం తిరిగినట్లయితే ఆయన మనలను బలపరుస్తాడు, ఆయన మనకు తోడై ఉంటాడు, ఆయన మనకు చివరి వరకు ఆయన మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. మొదటి రాజులు 8:47. వారు చెరకు కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనస్సునకు తెచ్చుకొని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేసితిమని చెప్పి తమను చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపపడి నీకు విన్నపము చేసిన ఎడల తమ్మును చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ వారిని తట్టు తిరిగి
నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును, నీవు కోరుకొనిన పట్టణము తట్టును, నీ నామఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించి నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి వారిని చెరలోనికి కొనిపోయిన వారు వారిని కనికరించున్నట్లు వారి ఎడల కనికరము పుట్టించుము. హల్లెలూయా. తెలుసో తెలియక మనము కొన్ని తప్పులు మనం చేసాం, కొన్ని పాపాల్లో మనం చిక్కుకున్నాం, కొన్ని ఇబ్బందుల్లో మనం చిక్కుకున్నాం. మరి ఆ సమస్యలో మనం ఉన్నప్పుడు మనము తిరిగి ఆయన తట్టు తిరిగి ఆయన సంఘము వైపు, ఆయన మందిరం వైపు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ వారిని తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును, నీవు కోరుకొనిన పట్టణము తట్టును, ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించి నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి వారిని చెరలోనికి కొనిపోయిన వారు వారిని కనికరించునట్లు వారి ఎడల కనికరము పుట్టించుము. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎడతెగక ప్రార్థన చేస్తున్నాం, దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఉపవాస ప్రార్థనలు. ఇంకా కొన్నిసార్లు ఇంకా దేవుడు చేయడు అని అన్నా కూడా, అలాంటి తలంపు వచ్చినా కూడా దాన్ని పక్కన పెట్టి దేవుడు ఎప్పటికైనా నాకు సాయం చేస్తాడని మొరపెడుతున్నాం. అలాంటి వారి జీవితములో దేవుడు వారికి తోడుగా ఉండి వారి ప్రార్థనలను ఆయన ఆలకించి వారి కార్యములను ఆయన ఏం చేస్తాడు, సఫలపరిచి ఆయన వారికి తోడుగా ఉంటూ వారి పాపముల విషయమై మరి వారి తప్పులను దేవుడు క్షమించి వారిని ఏం చేస్తాడు, ఎవరైతే వారిపైన అపరాధములను మోపారో వారికి కనికరము కలిగేటట్టు చేసి దేవుడు ఏం చేస్తాడంట, నీకు విడుదలను అనుగ్రహిస్తాడు. అంటే ఆ శాపము నుండి, ఆ రోగము నుండి, ఆ దాస్యము నుండి, ఆ కరువులో నుండి, ఆ అప్పుల బాధలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయ. పూర్తిగా బయటికి తీసుకొని వస్తాడు. ఈరోజు నువ్వు విశ్వసించి నీ పూర్ణ మనస్సుతో దేవుడి తట్టు తిరుగు కదా. మన తప్పులు ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తాడు, ప్రతిదీ కూడా ఆయన గమనిస్తాడు. కానీ దేవుడు ఏమన్నాడు, నేను వాటి నుంచి నీకు విడుదలనిస్తాను. నువ్వేం చేయాలా, పూర్తిగా వాటిని విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగితే దేవుని మహిమ మనలను విడిపిస్తుంది. హల్లెలూయా. కదా, తెలిసి తెలియక చేసిన తప్పులు కావచ్చు, తెలిసి చేసిన పొరపాట్లు కావచ్చు, మరి వాటి కారణంగా ఈరోజు నీవు శాపాన్ని మోస్తున్నావేమో కదా, శాపాన్ని మోస్తున్నావు. అది నీకు తెలియదు, ఎవరికి తెలియదు, ఏ దైవజనుడు నీకు చెప్పలేదు కదా, ఎవరు నీకు చెప్పలేదు, నీకు తెలియదు. కానీ దేవునికి తెలుసు కదా. నేను చేయాలా, మొరపెట్టాలా, దేవుని అడగాల, ప్రభా అయా నా తట్టు తిరుగు, అయా నన్ను క్షమించు, నన్ను బలపరచు. దేవుడు ఏం చేస్తాడు, చీపో అంటాడా, అమ్మా అస్సలు అనడు. ఆయన నిన్ను హత్తుకుంటాడు, నిన్ను ఆయన బలపరుస్తాడు. ఈ దినమున దేవుడు మీ అందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు, ఆయన బలపరుస్తున్నాడు. ఈ దినము మొదలుకొని రానైనటువంటి మీ జీవిత కాలములో ఎప్పుడు ఎక్కడ మీరు పడిపోకుండా ఆయన మిమ్మల్ని ఎత్తి పట్టుకొని మీ జీవిత కాలమంతా కూడా బహుబలమైన దీవెనాశీర్వాదములో మీరు ముందుకు సాగి వెళ్ళుటకు గాను దేవుడు మీకు సహాయము చేయుచున్నాడు. హల్లెలూయా. Kingdom of Jesus Christ Ministries వారి ఆదివారపు ఆరాధనలు
మా మొదటి ఆరాధన అమృతవాణి బిల్డింగ్, ఫస్ట్ ఫ్లోర్ సప్తగిరి హోటల్ వెనుక సికింద్రాబాద్. ఉదయం 9 గంటల నుండి ఆదివారం మా రెండవ ఆరాధన అమృతవాణి బిల్డింగ్, ఫస్ట్ ఫ్లోర్ సప్తగిరి హోటల్ వెనుక సికింద్రాబాద్. సాయంత్రం 5:30 నుండి అభిషేక ఆరాధన ప్రతి శుక్రవారం అమృతవాణి బిల్డింగ్, ఫస్ట్ ఫ్లోర్ సప్తగిరి హోటల్ వెనుక సికింద్రాబాద్. సాయంత్రం 5:30 నుండి దైవ జనులు పవన్ పాల్ వేమూరి గారు దైవ సందేశాన్ని అందించి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించదరు. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అస్ ఆన్ youtube.com KJCM పవన్ పాల్ వేమూరి. ఫాలో అస్ ఆన్ facebook.com కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్. అందరూ ఆహ్వానితులే.